ఆల్ఫా ఎక్స్ అని చెప్పి ఇది జపాన్ కు సంబంధించిన బుల్లెట్ ట్రైన్. అంటే బుల్లెట్ ట్రైన్ అంటే ఏంటని మళ్ళీ చూద్దాము. ఇది ఏంటంటే ఈ 2020 నాటికి చూసారనుకోండి ద ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ అని దీన్నే చెప్పుకుంటారు. అంటే మిగతా ట్రైన్స్ ఉంటాయి ఇప్పుడు కమర్షియల్ ట్రైన్స్, ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందిన టీజీవీని అంటారు. ఇప్పుడు ఈ టీజీవీ అంటే ఏకంగా 574 కిలోమీటర్స్ పర్ అవర్ వేగం, అంటే చూసుకోండి అది దాని స్పీడ్ మనం ఊహించలేము. అలాగే చైనాకు సంబంధించిన G17 అంటారు, G38 అంటారు, ఇవంతా కూడా ఏంటంటే 357 మైళ్ళ వేగంతో వెళ్ళగలిగిన మీకు ట్రైన్స్. మరి బుల్లెట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ మనం ఎన్నో సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటి ఈ బుల్లెట్ ట్రైన్? ఈ బుల్లెట్ ట్రైన్ కి తక్కిన ట్రైన్స్ కి ఏమిటి తేడా? అంటే స్పీడ్ ఒకటేనా? అంటే అలా కాదండి. 1964లో మీకు టోక్యో నుంచి ఒసాకా వరకు మీకు ఒక రైలు మార్గం వేశారు. ఇది ఎందుకు వేశారంటే హై స్పీడ్ రైల్ సర్వీస్ అనేది పెట్టాలని జపాన్ ప్రభుత్వం భావించింది. సో దీనికి ఒక ట్రైన్, దీని పేరు షిన్కాన్సేన్ అంటారు. ఈ షిన్కాన్సేన్ అనే ట్రైన్ ఏంటంటే చాలా చాలా వేగవంతంగా వెళ్ళగలిగిన ట్రైన్. ఇది ఎగ్జాక్ట్లీ ఒక బుల్లెట్, అంటే తుపాకీ బుల్లెట్ ఉంది చూసారా, ఆ షేప్ లో ఉంటుంది. సో ఈ షిన్కాన్సేన్ అనబడే ఈ ట్రైన్ ని ప్రపంచ దేశాలు అందరూ కూడా బుల్లెట్ ట్రైన్ అని పిలవడం మొదలు పెట్టారు. అంటే ఏంటి, మీకు టోక్యో నుంచి ఒసాకా ఈ రైలు మార్గంలో వెళ్లే అత్యంత వేగవంతమైన ట్రైన్ ఏది అంటే షిన్కాన్సేన్, దీన్నే బుల్లెట్ ట్రైన్ అన్నారు. అప్పట్లో ఏంటంటే 210 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళగలిగింది. అంటే 210 వెళ్తే అదే చాలా చాలా స్పీడ్ అని చెప్పి అప్పట్లో అనుకున్నారు. దాని తర్వాత మీకు ఫ్రాన్స్ అనండి, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు ఇక్కడ అంతా కూడా ఈ స్పీడ్ ట్రైన్స్ అనేవి రావడం మొదలయ్యాయి. కానీ బుల్లెట్ ట్రైన్ మనం అంటున్నామంటే ఈ షిన్కాన్సేన్ అనే ఈ ట్రైన్స్ నే మనం అంటాము. ఇదే షేప్ లో ఎలాంటి ట్రైన్స్ ఉన్నా కూడా వాటిని మనం బుల్లెట్ ట్రైన్స్ అని పిలుస్తాం. ఇక్కడ మరి భారతదేశంలో అత్యంత వేగవంతంగా వెళ్లే ట్రైన్ ఏంటి అనేది చాలా మంది తెలియకపోవచ్చు, కాబట్టి చెప్తున్నాను. మీకు గతిమాన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇది ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్లే ఒక ట్రైన్ అన్నమాట. ఇదే మీకు భారతదేశంలో అత్యంత వేగవంతమైనది. అంటే 160 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఇది వెళ్ళగలదు. మరి ఇప్పుడు స్పీడ్ ట్రైన్ అనేది తీసుకురావాలన్న ఐడియా, అంటే ఈ బుల్లెట్ ట్రైన్ ని ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని 2017 నుంచి ఈయన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. 2017 లో మీరు చూసారనుకోండి, జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో ఆబే అంటారు, ఈయనకిను నరేంద్ర మోదీ గారికి మధ్య ఒక ఒప్పందం కూడా, అంటే ఫౌండేషన్ స్టోన్ కూడా వీళ్ళు వెయ్యగలిగారు 2017లో. మరి ఇప్పటిదాకా ఎందుకండి ఈ స్పీడ్ ట్రైన్స్ అనేవి రాలేదు అని అంటే, ఇక్కడ ఏంటంటే మీకు ఒక రైల్వే మార్గము వెయ్యాలి అని అంటే మీకు అక్కడ మధ్యలో ఎన్నో ఊళ్ళు ఉంటాయి, రైతుల పొలాలు ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ముందు మీకు ఆ భూమి అనే దాన్ని సేకరించాలి, అది వీళ్ళు చేయలేకపోయారు. 2017 నుంచి వీళ్ళు మీకు ముంబై నుంచి అహ్మదాబాద్ కి వీళ్ళు ఈ బుల్లెట్ ట్రైన్ అనే దాన్ని ఈ మార్గాన్ని వెయ్యాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ దగ్గర దగ్గర 3 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ వరకు వీళ్ళు ఏంటంటే ఈ రైలు మార్గానికి కావాల్సిన భూములు అనే వాటిని వీళ్ళు సేకరించలేకపోయారు. మొన్న కుదిరింది, అదే మొన్న గురువారం వీళ్ళది అగ్రిమెంట్. అంటే ఏంటి, మీకు ముంబై నుంచి అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ వెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ అనేది మొన్నే వీళ్లకు లభించింది, కాబట్టి వీళ్ళు ఇమీడియట్ గా అగ్రిమెంట్స్ అనేవి వేసుకోగలిగారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎవరు టేకప్ చేస్తారు? ఇది మీరు గమనించారు అనుకోండి, గవర్నమెంట్ ఫండెడ్ ద హైయెస్ట్ సివిల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇదే. అంటే ఈ స్పీడ్ ట్రైన్ అంటున్నాను చూసారా, ఈ ప్రాజెక్టే. 24,000 కోట్లు దీని మీద ప్రభుత్వం అనేది ఖర్చు చేయబోతుంది. మరి ఇది ఎవరు హ్యాండిల్ చేయబోతారు? ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయాలంటే అదే మామూలు విషయం కాదండి. దానికోసం వీళ్ళు ఏంటంటే ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో అంటాం చూసారా, ఇది మీకు ఆ నిర్మాణ రంగంలో దిగ్గజ సంస్థ. వీళ్ళ లాంటి సంస్థ మీకు ఎక్కడా కూడా కనపడదు. హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అంటారండి. ఇది ఫస్ట్ ట్రైన్, అంటే బుల్లెట్ ట్రైన్ అంటున్నాం చూసారా, ఇది ఫస్ట్ ఎక్కడంటే ముంబై నుంచి మీకు అహ్మదాబాద్. 508 కిలోమీటర్ల ఈ దూరాన్ని ఇది అత్యంత వేగంగా మీకు కవర్ చేయబోతుంది. ఇప్పుడు ఈ ఫైవ్ షిన్కాన్సేన్ అనబడే సంస్థ ఈ ప్రాజెక్ట్ అంటే ఈ టెక్నాలజీని వాళ్లే మనకి ఇస్తున్నారు. దాని ఆధారంగా ఎల్ఎన్టీ అనేది ఈ రైలు మార్గము వేసి వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఈ ట్రైన్ యొక్క టెక్నాలజీ అనేది జపాన్ దే అవ్వచ్చండి, ప్రాజెక్ట్ మాత్రం మీకు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అంటాం చూసారా, ఈ మేక్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ మీదే వీళ్ళు తయారు చేస్తున్నారు. అంటే ఏంటి, ఈ రైల్వే స్టేషన్స్ అనండి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రైల్వే ట్రాక్ అనండి, సిగ్నల్స్ అనండి, ఇవన్నీ కూడా ఇండియాలోనే తయారవుతుంది. దీనికి ఏ విదేశ కంపెనీ అనేది మీకు ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఆ రైలు దాని టెక్నాలజీ మాత్రమే జపాన్ కు చెందినది. ఇప్పుడు ఈ హై స్పీడ్ రైల్వే సర్వీస్ అన్నాం అనుకోండి, బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ అనేది ద మోస్ట్ సేఫెస్ట్ అన్నమాట. అంటే ఈ రైలు ప్రమాదాలు జరగడం అనేది చాలా చాలా తక్కువ కాదండి. ఇప్పుడు జపాన్ చెప్పాను చూస్తారా, ఈ ఫైవ్ షిన్కాన్సేన్ అని చెప్పిన ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు 0 ఫాటాలిటీ, అంటే ఇంతవరకు ఒక్క యాక్సిడెంట్ అనేది కూడా జరగలేదు, అంత పర్ఫెక్ట్ గా ఇది పనిచేస్తుంది. కాబట్టి
దీనిని మనం ఎంగేజ్ చేస్తున్నాం. సో ఇలా ఉండేటప్పటికి మీకు ఏమైపోతుంది, ముందు ఈ రైలు ప్రయాణం అనేది మీకు సురక్షితంగా ఉంటుంది, అలాగే వేగవంతంగా మీరు మీ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఒక విమానంలో వెళ్ళాలనుకోండి, ఒక 3,500-4,000 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. మీరు 2 గంటల్లో మీరు ఇంకొక నగరం చేరిపోవచ్చు అన్నప్పుడు సరిగ్గా ఇది కూడా, అంటే ముంబై నుంచి మీకు అహ్మదాబాద్ వెళ్ళాలనుకోండి, మీకు ఆ విమానం ఎంత వేగంతో వెళుతుందో అదే వేగంతో ఈ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. కానీ మీకు అయ్యే ఖర్చు మాత్రం 2,500-3,000 మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి, లో కాస్ట్ తో మీరు చాలా వేగవంతంగా ఇంకో నగరం చేరిపోవచ్చు, మీ పనులు చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది హైయెస్ట్ సేఫ్టీ, అంటే ద సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ, కాబట్టి వీళ్ళు బుల్లెట్ ట్రైన్స్ ని ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇదంతా జరగాలనుకోండి ఇంకొక 4 ఏళ్ళు, అంటే మొన్న వీళ్ళు అగ్రిమెంట్ లో సంతకం చేశారు, ఇప్పుడు పనులు మొదలు పెడతారు. 4 ఏళ్లలో ఇండియాలో మీకు ముంబై నుంచి అహ్మదాబాద్ కి బుల్లెట్ ట్రైన్ అనేది వచ్చేస్తుంది. ఒక్కసారి ఇది సక్సెస్ అయ్యింది అనుకోండి, ఇక మీరు చూసారనుకోండి అక్రాస్ ద కంట్రీ వీళ్ళు బుల్లెట్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వారణాసి అంటున్నారు, అలాగే ముంబై నుంచి హైదరాబాద్ అంటున్నారు, చెన్నై నుంచి మైసూర్ అంటున్నారు. చూసారు అన్ని వైపులా కూడా ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేవి వచ్చేస్తాయి. సో వచ్చే 5 ఏళ్లలో ఈ బుల్లెట్ ట్రైన్స్ అనే వాటిని మనం ప్రాక్టికల్ గా చూడగలం. ఒకప్పుడు మనం మాట్లాడుకునేవాళ్ళం జపాన్ లో బుల్లెట్ ట్రైన్ అనేది ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు జపాన్ లో బుల్లెట్ ట్రైన్ వస్తుంది చూసారా, 5 నిమిషాలు డిలే అయింది అనుకోండి, ఇక్కడ మనకు గంటల డిలే అయిపోతుంటుంది. కానీ అక్కడ 5 నిమిషాలు డిలే అయితే మీరు దిగిన వెంటనే మీ కౌంటర్ దగ్గర వీళ్ళు డిలే స్లిప్ అని ఒకటి ఇస్తారు. అంటే ఏంటి, మా ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఈ వ్యక్తి 5 నిమిషాలు లేట్ గా వచ్చారు, కాబట్టి దయచేసి దీనికి అతన్ని బాధ్యుడిగా మీరు గుర్తించకండి, మాదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళు అందులో రాస్తారు. అంటే మీరు ఒక అపాయింట్మెంట్ కి వెళ్ళారు, ఏమయ్యా 10 నిమిషాలు ఎందుకు లేట్ గా వచ్చా, అంటే ట్రైన్ లేట్ అండి అంటే ఎవరు ఇక్కడ నమ్మరు. కానీ అక్కడ ఏంటంటే ఆ స్లిప్ ఇస్తారు, స్లిప్ చూస్తే ఓహో 5 నిమిషాలు లేట్ అయిందా, అందువల్ల ఇతను లేట్ గా వచ్చాడు అని చెప్పి ఎక్స్క్యూజ్ చేసేస్తారు. సో అలాంటి సిస్టమ్ జపాన్ లో ఉంది. సో ఇలాంటిదే మన దేశంలో కూడా రావాలని మనం కోరుకుందాము. ఒక్క ముంబై అహ్మదాబాద్ ట్రాక్ లోనే ఇవాళ రాబోతుంది, కానీ తర్వాత మనం ఒక 10 ఏళ్లు చూసాం అనుకోండి, ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలాగ బుల్లెట్ ట్రైన్స్ ఇండియాలో వచ్చేస్తాయి. అంటే ఫుల్లీ ఆటోమేటెడ్, ఫుల్లీ స్పీడ్ కంట్రోల్డ్ మీకు ఈ ట్రైన్స్ కాబట్టి ఎగ్జాక్ట్. అప్పుడు మెట్రోస్ ఉంటాయి, మెట్రోస్ మీకు చూసారనుకోండి 1-2 నిమిషాలు డిలే అనేది కూడా ఉంటుంది, ఎందుకంటే ఫుల్లీ కంప్యూటరైజ్డ్, ఫుల్లీ ఆటోమేటెడ్ కాబట్టి సెకండ్ బై సెకండ్ దీని ఆ సిస్టమ్ అనేది మానిటర్ చేస్తుంది. బుల్లెట్ ట్రైన్స్ కూడా సరిగ్గా అలాంటి సదుపాయం ఉంటుంది, కాబట్టి ఇండియా కూడా ఈ మోస్ట్ డెవలప్డ్ హై స్పీడ్ రైల్వే సర్వీసెస్ అనే వాటిని మనము త్వరలోనే చూడబోతున్నాం. ఇది చాలా చాలా గొప్ప విషయము, మనం చాలా సంతోషించాల్సిన విషయం. ఏంటంటే ఇది పూర్తిగా మేక్ ఇన్ ఇండియా, అంటే ఏంటి 90,000 మందికి ఒక్క ముంబై అహ్మదాబాద్ ట్రాక్ లో పనిచేసే వాళ్ళకి మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇలా చూసుకున్నప్పుడు ఇండియా అంతా కూడా బుల్లెట్ ట్రైన్స్ వేస్తే మీకు ఎంత 100,000 మంది యువకులకు ఉద్యోగాలనికి వస్తాయి, అలాగే వాటికి సంబంధించిన సంస్థలు ఉంటాయి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, మీకు ఫుడ్ అనండి, అలాగే లోపల ఉండే ఇంటీరియర్ డిజైన్స్ అనండి, ఇలా ఎన్నో సంస్థలు ఇన్వాల్వ్ అవ్వడం వలన ప్రతి ఒక్క సంస్థ కూడా అభివృద్ధి చెందడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇలాగ బుల్లెట్ ట్రైన్స్ అనేవి జపాన్ తో కలిసి మనం ఇండియాలో తీసుకురావడం అనేది శుభ సూచకం. ఇలా జరగడం వల్ల ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతుంది, ఇండియాలో కూడా బోల్డ్ అనే బుల్లెట్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయని మనం సగర్వంగా చెప్పుకోగలం. కాబట్టి ఇందులో ఎన్నో వివరాలు మాట్లాడాం ఈ వీడియోలో. సో దీనికి సంబంధించి మీ స్పందన ఏమిటి, మీ అభిప్రాయాలు ఏంటి, ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఒకసారి మీరు ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.